సభాయే నమః ఇంత పెద్ద కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నిర్వహించడం అన్నది నేను చూడటం ఇదే మొట్టమొదటిసారి బహుశా రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో కూడా ఇదే మొట్టమొదటిసారి ఇంత పెద్ద కార్యక్రమం అని భావన చేస్తున్నారు ఇన్ని కుండాలు పెట్టి ఇంత మంది ఋత్విక్కుల్ని పిలిచి ఇంత గొప్పగా పారాయణ చేయించి అన్ని ఆగమాలు పారాయణ చేయిస్తూ పండితారాధ్య చరిత్ర కూడా పారాయణ చేస్తూ తమిళనాడు నుంచి పిలిపించినటువంటి విద్వాంసుల చేత ప్రత్యేకంగా మాణిక్యవాచకర్ మొదలైన మహాపురుషుల యొక్క చరిత్రలు వాళ్ళు చేసిన స్తోత్రాలు అవన్నీ కూడా పారాయణ చేయించడం అన్నది అసలు చరిత్రలోనే ఒక అపూర్వమైనటువంటి ఘట్టం ఇన్ని కార్యక్రమాలు ఇంత పెద్ద ఏర్పాట్లు ఇన్ని హోమగుండాలు ఇంత యజ్ఞశాల ఇన్నిటినీ చేయడం అంత తేలిక విషయం కాదు కానీ ప్రభుత్వమే పూనుకుని చేయడం అన్నది ఎంతో ఆనందించదగ్గ విషయం ధర్మ ప్రచారము అని ఒక మాట వాడుతూ ఉంటాం ధర్మ ప్రచారము అంటే కేవలముగా ఏదో ధర్మానుష్ఠానం ఎందుకు చేయాలి అన్న విషయాన్ని ప్రబోధం చేయడం ఒక్కటే కాదు ధర్మానికి ఏవి ప్రాణప్రదమైన విషయాలో వాటిని ఆచరించి చూపించడం అది కూడా అత్యంత ప్రధానం యజ్ఞాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరూ జన సహ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అంటారు ఇవాళ చాలామందికి ఇన్ని యజ్ఞ ఇన్ని యాగాలు చూడడానికి అవకాశం లేదు కానీ ఇంత గొప్ప కార్యక్రమాన్ని రూపకల్పన చేసి దాన్ని అమలు చేసిన కారణం చేత ఎందరో ఏకకాలంలో ఈ విజయవాడ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి అవకాశం కలిగింది భగవంతుని యొక్క కృపకు పాత్రులు కావడానికి అవకాశం కలిగింది మనకి సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైన విషయం ఏది అంటే యజ్ఞం నిజానికి ఆ యజ్ఞము వలన మాత్రమే ఈ సృష్టి అంతా నిలబడుతోంది భగవద్గీతలో గీతాచార్యుడు అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయ అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి అంటాడు అసలు లోకంలో అన్నం అన్నది దొరికితే అప్పుడు ఈ ప్రాణులన్నీ నిలబడతాయి అన్నం దొరకలేదనుకోండి మొట్టమొదట పోయేది ఏది అంటే ధర్మం పోతుంది అన్నం దొరకనప్పుడు అన్నార్తితో ప్రజలు తిరుగుతున్నప్పుడు ధర్మవాక్కులు పలికి మీరు ధార్మికంగా జీవించండి అని చెప్తే ఎవ్వరూ ధార్మికంగా జీవించడానికి ఇష్టపడరు అసలు మొట్టమొదట లోకానికి సుభిక్షంగా అన్నం దొరకాలి అది కేవలం మనుష్యులకు కాదు అన్ని ప్రాణులకు ఆ అన్నం దొరకాలి వాళ్ళు కడుపు నిండా తినాలి అన్నాద్భవంతి భూతాని ఆ అన్నంలో ఉన్నటువంటి సారమే ప్రత్యుత్పత్తికి సమస్త భూతముల యొక్క ఉత్పత్తికి కారణమవుతోంది కాబట్టి అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ ఆ అన్నం దొరకాలి అంటే వర్షం పడాలి వర్షం పడలేదనుకోండి మొక్కలు ఎట్లా మొలుస్తాయి పంటలు ఎలా పండుతాయి పంటలు పండనప్పుడు అన్న సమృద్ధి ఎలా దొరుకుతుంది శం ద్విపది శం చతుష్పది అంటాం రెండు కాళ్ళున్న ప్రాణులు సంతోషంగా ఉండాలి నాలుగు కాళ్ళున్న ప్రాణులు సంతోషంగా ఉండాలి అంటే నాలుగు కాళ్ళున్న ప్రాణులకి అన్నం దొరికి రెండు కాళ్ళున్న ప్రాణులకి అన్నం దొరికి అన్ని ప్రాణులు కడుపు నిండా అన్నం తిని సంతోషంగా జీవించాలి అంటే దానికి మొట్టమొదట కావలసింది ఏది అంటే వర్షం పడాలి సకాలంలో వర్షం పడాలి ఆ వర్షం మితిమీరిన వర్షం అకాలంగా పడేటటువంటి వర్షం కాకూడదు అలా కాకుండా ఉండాలి అంటే దేవతలకి హవిస్సు వెళ్ళాలి ఆ దేవతలకు వెళ్ళినటువంటి హవిస్సుని స్వీకరించి దేవతలు సంతోషించి వర్షాన్ని కురిపిస్తారు భాగవతం దశమ స్కంధంలో కృష్ణ భగవానుడితో మాట్లాడుతూ నందగోపాదులు అంటారు మఖము చేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతిపై పెరుగు గసవు మీసి ధీను గణము బ్రతుకు అంటారు అసలు మనం యజ్ఞం చేస్తే వర్షం పడితే వర్షం వల్ల పంట పండితే దానివల్ల అన్నం తింటే అందరూ సమృద్ధిగా ఉంటారు అటువంటి యజ్ఞాన్ని నిర్వహించడం ప్రధానంగా ఎవరో ఒక్కరి కోసం కాదు ఎవరో ఒకరు అభ్యున్నతి పొందడానికి కాదు ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలు చేసినప్పుడు అందరి యొక్క యోగక్షేమాల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తారు
ఇప్పుడు ఏ నాబోటిగాడో ఒక యజ్ఞం చేశాడనుకోండి, అందులో ఏదో స్వార్థం ఉండొచ్చు, నాకు సంబంధించి తీరని అవసరం ఏదో ఉండొచ్చు, ఆ అవసరం తీర్చుకోవడానికి నేను యజ్ఞం చేయొచ్చు. అట్లాగా ఉంటుంది లోకంలో. ఎందుకనంటే శ్రీరామాయణాన్ని పరిశీలిస్తే శ్రీరామాయణం బాలకాండలో ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ సరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధావత అంటాడు ఋష్యశృంగుడు. ఇప్పటి వరకు దశరథ మహారాజా నీకు